వెల్కమ్ టు తెలుగు ఓడియన్స్ ఇవాళ మనం చూడపోయే మూవీ ఏంటి క్లౌడ్ ఇది ఒక సూపర్ హోర సైకోపాత్ మూవీ అండి ఈ మూవీ చూసిన తర్వాత అందరికి చాలా భయంగా అనిపిస్తుంది అలా ఉంటుంది ఈ మూవీ ప్లే చేయకుండా మూవీ లోపలికి వెళ్లిపోతాం లెట్ స్టార్ట్ ద మూవీ ఈ మూవీలో స్టార్టింగ్ సీన్ లో ఇక్కడ మన హీరో వాళ్ళ ఫ్యామిలీ చూపిస్తా ఉన్నారు అక్కడ ఏదో సెలబ్రేషన్స్ అన్నిటికీ రెడీ చేస్తా ఉన్నారనమాట కేక్ ఉంది ఏంటంటే వాళ్ళ కొడుకుకి బర్త్డే సో ఆ పిల్లోడికి క్లౌన్ అంటే చాలా ఇష్టం సో అందుకనే అన్ని అలాగే డెకరేట్ చేస్తా ఉంటారు ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ హస్బెండ్ కి అదే హీరో కి కాల్ చేస్తా ఉంది ఎక్కడ ఉన్నారు మనం రెడీ మనం వచ్చి పిలిచిన క్లౌన్ వచ్చి ఇప్పుడు రావట్లేదు ఇప్పుడు ఎలాగా రాకపోతే చాలా మూడ్ అప్సెట్ సెట్ అవుతాడు మీరు రండి త్వరగా అన్నట్టు ఈయన ఎవరంటే ఒక లాయర్ అనమాట ఇలాగా ప్లేసెస్ అంతా ఉంటాయి కదా దాని గురించి ఆయన సేల్ చేస్తా ఉంటాడు అనమాట సో ఇప్పుడు అలాగా సేల్ చేసే ఒక ప్లేస్ లో ఉన్నాడు ఇప్పుడు అక్కడ ఉన్న ప్లేస్ లో చాలా కాస్ట్యూమ్స్ ఉన్నాయి ఇప్పుడు దాంట్లో ఏదైనా చిక్కుతా ఉందా దానికి సంబంధం అయింది అన్నట్టు చూస్తా ఉన్నాడు అక్కడ ఉన్న కొన్ని వస్తువులు వేసుకొని చూస్తున్నాడు ఆయన క్లౌన్ లానే అనిపించట్లేదు అక్కడ ఒక బాక్స్ ఉంది అనమాట సో ఇప్పుడు ఆ బాక్స్ ని చూడగానే ఆ బాక్స్ ని ఓపెన్ చేసి చూస్తున్నాడు సో ఆ బాక్స్ లో ఏదో చిక్కినట్టుంది ఇప్పుడు అట్టే కట్ చేస్తే ఇక్కడ ఆ పిల్లలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు సడన్ గా ఒక క్లౌన్ ఎవరని చూస్తే మన హీరోని ఆ వేషం వేసుకొని వచ్చేస్తున్నాడు అక్కడికి ఇప్పుడు పిల్లలందరూ ఒకటే ఖుషి వాళ్ళ కొడుకు కూడా ఒకటే హ్యాపీ ఇప్పుడు వాళ్ళ వైఫ్ చెప్తా ఉంది దాన్ని ఇప్పేసేసి పనుకోండి అన్నట్టు అనేటప్పటికీ లేదు నాకు హ్యాడ్ గా ఉంది అన్నట్టు అట్టే నిద్రపోతున్నాడు అనమాట మార్నింగ్ లేస్తున్నాడు ఇంకా అదే కాస్ట్యూమ్ లో ఇప్పుడు వాళ్ళ వైఫ్ చెప్తా ఉంది ఏమండి టైం అవుతా ఉంది ఇ వెళ్ళండి అనేటప్పటికి ఆ సరే సరే అన్నట్టు అంటున్నాడు ఇప్పుడు వాళ్ళ కొడుకు కూడా మాట్లాడుతున్నాడు చాలా సూపర్ గా ఉన్నారు నాన్న చాలా థ్యాంక్స్ అన్నట్టు కానీ ఏంది అంటే ఆయనకి దాన్ని ఇప్పుడు కుదరట్లేదు అనమాట సో ఇప్పుడు ఆఫీస్ కి టైం అయిపోయింది అలానే వెళ్ళిపోతున్నాడు సో అలానే వెళ్ళిపోకను అక్కడ ఉన్న వాళ్ళందరి ఇన్ని టీస్ చేస్తా ఉన్నారు అనమాట ఇప్పుడు ఈయన దాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు కానీ వాష్ లోపలికి వెళ్ళి దాన్ని ఎట్టయినా తీద్దామని ట్రై చేస్తున్నాడు పైన ఉండేది ఒక విగ్గే కదా సో అన్నట్టు ఆయన దాని కోసం ట్రై చేస్తా ఉన్నాడండి ఎంత పెరికినా ఆయన వల్ల కుదరట్లేదు ఆయన చేతిలో ఒక కత్తుంది అనమాట ఇప్పుడు ఆ కత్తిని తీసుకొని అక్కడ ఆయన వేసుకొని ఉన్న కోట్ ని అట్టే చింపుతున్నాడు కానీ కోట్ కట్ అవ్వట్లేదు ఆయన చేయి కట్ట ఏ వస్తా ఉంది ఇప్పుడు ఆయన ఏం చేయాలో తెలియట్లేదు ఒక పెద్ద సా తీసి దాన్ని అట్టే ఆయన బాడీలో ఉన్న ఒక డ్రెస్ లో పెట్టి కట్ చేద్దామని ట్రై చేస్తున్నాడు కానీ అది పడిపోతా ఉంది ఆయనకి అసలు ఏమి అవడం లేదనమాట ఇప్పుడు అలానే ఇంటికి వస్తా ఉన్నాడు వాళ్ళ వైఫ్ వచ్చి ఏమి ఇంకా లేదా అన్నట్టు అడుగుతా ఉంది ఇప్పుడు ఆయన ప్లీజ్ నువ్వు కుట్టిస్ టీస్ చేయకుండా కోపం వస్తా ఉంది ఇది చాలా చాలా ఇదిగా అయిపోయింది నా బాడీ లో ఒకటిగా అయిపోయింది నా వల్ల తిని కావట్లేదు నేను చాలా భయపడిపోయాను అనేటప్పటికి యాక్చువల్లీ ఈ ఒక డాక్టర్ అనమాట మనం ఏం చేస్తా ఆయన ముక్కు మీద ఒకటి ఉంది కదా సరే దాన్ని ఎట్టైనా తీద్దాం అన్నట్టు ట్రై చేసి పెరికేస్తా ఉంది చాలా పెరికేగానే వాళ్ళ ఇంటి కుక్క దాని ఎత్తుకొని వెళ్ళిపోతా ఉంది అనమాట ఇప్పుడు ఆయన ముక్కకి దెబ్బ తగ్గి సరికి ఇప్పుడు ఆయన హాస్పిటల్ కి వెళ్తాను నేను అన్నట్టు చెప్పి హాస్పిటల్కి వెళ్తున్నాడు అక్కడ ఉన్న డాక్టర్ అవును ఈ మేకప్ అంతా ఎప్పుడు రిమూవ్ చేయపోతున్నాడు అన్నట్టు అడుగుతున్నాడు ఇది నేను ఎంత వాష్ చేస్తున్నా వాష్ చేసే కొద్ది ఎక్కువ అవుతానే ఉంది అన్నట్టు చెప్తా ఉన్నాడు అనమాట ఇప్పుడు మన హీరోకి చాలా ఆకలిగా ఉంది చాలా విచిత్రంగా ఎక్కువ ఆకలిస్తా ఉంది ఆయన బాగా తినేస్తా ఉన్నాడు ఆ రోజు దాని తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే సరే దీన్ని ఎట్టయినా ఇప్పాలి అన్నట్టు ఆయన ఎక్కడి నుంచి తీసుకొని వచ్చాడో అక్కడికి వెళ్ళి చూస్తున్నా అక్కడ ఒక పేపర్ చిక్కుతా ఉంది అది కాస్ట్యూమ్ డిజైనర్ లాగా సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాడు అక్కడ అడుగుతున్నారు ఎవరికి తెలియట్లేదు ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అంటే దాంట్లో ఒక కాంటాక్ట్ నంబర్ ఉంటుంది అనమాట సో ఆ కాంటాక్ట్ నంబర్ కి కాల్ చేసి చూస్తే అన్నట్టు కాల్ చేస్తున్నాడు ఇప్పుడు కాల్ చేస్తే అక్కడ ఏం చెప్తున్నారంటే ఇలాగా మీరు నేను చెప్పిన ప్లేస్ కి రండి ఫస్ట్ వచ్చి ఆ డ్రెస్ గురించి చెప్పగానే ఆ డ్రెస్ అదంతా నాకు తెలియదు అన్నట్టు అంటున్నాడు కానీ ఇప్పుడు ఆయన నేను ఆ డ్రెస్ ని వేసేసుకున్నాననే సరికి అవునా అది చాలా సింపుల్ విషయమే రండి నేను తీస్తాను అన్నట్టు ఇంటికి పిలుస్తుంది ఇంటికి పిలిచి ఆయన దగ్గర స్టోరీస్ అంతా చెప్పడం స్టార్ట్ చేస్తా ఉన్నాడు అనమాట మీరు అనుకున్నట్టు క్లౌన్స్ అంతా చాలా మంచి వాళ్ళు కాదు వాళ్ళు ఓన్లీ జోకర్స్ మాత్రం కాదు వాళ్ళు చాలా చెడ్డ ఆత్మలు అనగానే ఆత్మల అన్నట్టు అడుగుతున్నాడు అవును అవి చాలా చెడ్డ ఆత్మలు అవి ఏం చేస్తాయి అంటే అడవిలోనే ఉంటాయి వాటికి ఫుడ్ అంతా మనిషి మాంసమే అది కూడా పిల్లల మాంసమే అన్నట్టు చెప్పగానే హీరో ఒక లావ్ అయిపోతున్నాడు ఇదంతా నాకు ఎందుకు చదువుతున్నారా అన్నట్టు అడుగుతా కళ్ళు తిరిగి పడిపోతున్నాడు ఎందుకంటే హీరో తాగిన టీలో ఆయన ఒక మత్తు మందు కలిపి ఉంటాడు కాబట్టి ఇప్పుడు కలిపేసి ఏం చేస్తున్నాడు అంటే హీరోని చంపేదానికి వెళ్తున్నాడు ఇప్పుడు వెంటనే హీరోకి మెలుకు వచ్చేస్తా ఉంది ఆయన అట్టే లేసేస్తున్నాడు ఇప్పుడు ఆయన అంటున్నాడు ఇక్కడ చూడు నీ బాడీలో ఉండేది ఒక డ్రస్ కాదు ఒక చెడ్డ ఆత్మను ఆ డ్రెస్ ని తెలియకుండా వేసేసుకున్నావు ఇప్పుడు దానికి పరిష్కారం నీ చావే అన్నట్టు అంటున్నాడు కానీ ఇప్పుడు మన హీరో ఏం చేస్తున్నావురా అన్నట్టు అంటే అక్కడి నుంచి వాడిని పెరుక్కొని వచ్చేస్తున్నాడు అట్టే వాడికి గన్ పెట్టుకొని అక్కడి నుంచి తీసుకొని వస్తున్నాడు తీసుకొని వచ్చి వాళ్ళ ఇంటికి చూపిస్తా వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్ దగ్గర చెప్తున్నాడు వీడే దాని అన్నిటి కారణం అని కానీ ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో కొంతమంది జనాలు ఉన్నారనమాట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు అందరు విచిత్రంగా చూస్తున్నాడు ఇప్పుడు మన హీరో లేదు నేను ఇప్పుడు వాడిని తీసుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్తాను నువ్వు కుదిరితే రా ప్లీజ్ నువ్వైనా నాకు సపోర్ట్ చేయ అన్నట్టు అంటున్నాడు ఆ టైమ్ లో హీరోయిన్ వాళ్ళ హీరోయిన్ వాళ్ళకి ముందే ఫస్ట్ అంటే అసలు ఇష్టం లేదు ఇప్పుడు ఎక్కువ తిడతా ఉన్నాడు అనమాట సో అలా తిట్టే టైంలో ఇప్పుడు మన హీరో వెళ్తా ఉన్నాడు ఇప్పుడు మన హీరోకి విచిత్రంగా ఆయన వేళ్ళు అన్ని పెరగడం స్టార్ట్ అవుతా ఉంది ఇప్పుడు ఆయనకి తెలుస్తా ఉంది ఏదో కొంచెం డిఫరెంట్ గా జరుగుతా ఉందని అని ఇప్పుడు ఆయనతో పాటు ఉన్న ఇంకొక అతను ఆయన సట్టే కొట్టేస్తున్నాడు హీరోని ఇప్పుడు ఒక కార్ ఒక ఆక్సిడెంట్ అయిపోతా ఉంది అక్కడ పక్కన ఒక అడవిలా ఉంది అది చూడగానే ఆయన అక్కడికి వెళ్ళిపోతున్నాడు మన హీరో ఇక్కడ కట్ చేస్తే మన హీరోయిన్ బాధపడతా ఉంది ఏమైందో తెలియలేదు నా హస్బెండ్ కి తనకి ఎట్టున్నాడో కూడా తెలియలేదు అన్నట్టు అంటా అన్నాడికి ఇక్కడ చూస్తే వాళ్ళ కొడుకు వాళ్ళ కొడుకు అమ్మ నాన్నకి ఏమైంది అన్నట్టు అంటా ఉన్నాడు వాళ్ళమ్మ ఏం ఏం కాలేదు నానా ఇప్పుడు నార్మల్ అయిపోతాడు అన్నట్టు చెప్తా అన్నాడు అనమాట ఇప్పుడు ఆ టైమ్ లో ఇక్కడ చూపిస్తున్నారు ఆ అడవిలో ఒక ఇంటి దగ్గర ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు వాడు ఏదో శబ్దం వినిపించిందని బయటకు వచ్చి చూస్తే ఇక్కడ మన హీరో అది చూడగానే ఇప్పుడు ఈ పిల్లోడు ఏమి ఏమి అని అడుగుతున్నాడు ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు మన హీరో ఆకిల్ గా ఉంది ఏదైనా ఇస్తావా అన్నట్టు ఆ పిల్లోడు గబగబా ఇంటికి వెళ్లి కొంచెం ఫుడ్ వచ్చి ఆయనకి ఇస్తున్నాడు కానీ మన హీరో ఆ ఫుడ్ తినకుండా ఆ పిల్లోడు వేల్ని పట్టుకుని కొరికేస్తా ఉన్నాడు ఇప్పుడు ఆ పిల్లోడు అక్కడి నుంచి గబా గబా పరిగించుకుంటా ఉన్నాడు ఇప్పుడు హీరోయిన్ ఆ పిల్లోడిని వాళ్ళ కొడుకుని స్కూల్లో పెట్టేటప్పుడు నువ్వు స్కూల్లోనే ఉండు నేను వస్తేనే రావాలి నానొచ్చి పిలిస్తే వెళ్ళకూడదు మ్యామ్ దగ్గర చెప్పాలి అన్నట్టు చెప్తా ఉంది ఇప్పుడు హీరో ఇంటికి వెళ్లి చూసుకుంటున్నాడు యాక్చువల్లీ మన హీరో వచ్చి చాలా ప్లేస్ ని సేల్ కోసం తీసుకుంటాడు సో ఆ ప్లేస్ లో ఒక ప్లేస్ కెళ్తున్నాడు అక్కడికి వెళ్లి చూసుకునేటప్పటికి ఆయన కళ్ళంతా ఒకలాగా అయిపోయింది చేతులు అంతా ఒకలాగా దయ్యంలా నా మారిపోయి ఇప్పుడు ఆయనకు అర్థం అవ్వట్లేదు ఆ టైమ్ లో అక్కడ ఒక చిన్న పిల్లోడు వస్తున్నాడు ఇప్పుడు ఆ పిల్లోడి దగ్గర కూడా ఆయన మాట్లాడట్లేదు ఎందుకంటే ఆ పిల్లోడిని చూస్తే ఆయనకి తినాలనే అనిపిస్తా ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన అట్టి లోపలికి వెళ్ళిపోతున్నాడు ఆయన గన్ పెట్టుకొని షూట్ చేసుకుందాం అని ట్రై చేస్తున్నాడు కానీ షూట్ చేసుకున్నా ఆయన చనిపోవట్లేదు ఇప్పుడు వాళ్ళ వైఫ్ కాల్ చేసి చెప్తున్నాడు నా వల్ల కుదరట్లేదు నేను మీ దగ్గర నుండి దూరంగా ఉండాలనుకుంటున్నాను అన్నట్టు ఇప్పుడు వాళ్ళ వైఫ్ కి తెలుసు మామూలుగా ఆయన గొడవ పడితే ఆయన ప్రాపర్టీలో ఏదో ఒక ప్లేస్ లోనే ఉంటాడు అనేది ఆమెకి తెలుసు కాబట్టి ఇప్పుడు ఆమె ఒక్కొక్క ప్లేస్ కి ఎత్తుకుంటా వెళ్తా ఉంది ఇప్పుడు మన హీరో కి గుర్తొస్తాంది స్టార్టింగ్ సీన్ లో వాడు ఆయన తలకాయని నరికేదానికి వచ్చి ఉంటాడు సో అందుకని ఈయనే సహా కొనుక్కొని వచ్చి సెట్ చేసి పెట్టుంటాడు కానీ అది దామని కింద పడిపోతుంది ఆ టైమ్ లో చిన్న పిల్లోడు రూమ్ లోపలికి వస్తున్నాడు వచ్చేసరికి అంతలోకి ఆ పిల్లోడికి తగిలి ఆ పిల్లోడు చనిపోతున్నాడు పాపంగా ఉంటుంది ఈ సీన్ ఇప్పుడు కరెక్ట్ గా హీరోయిన్ ఎత్తుక్కుంటా వచ్చేసింది ఇవన్నీ తలుపు తెరవండి తలుపు తెరవండి అన్నట్టు అడుగుతా ఇప్పుడు ఆయన రావట్లేదు ఇప్పుడు ఏమో ప్లీజ్ మీరు ఎట్టున్నా పర్వాలేదు నేను ఎక్సెప్ట్ చేసుకుంటాను వదలండి నన్ను లోపలికి వదలండి అన్నట్టు అంటా ఉంది ఇప్పుడు ఆయన ఫుల్ గా బెడ్షీట్ అంతా వేసుకొని ముట్టే నన్ను తీసుకెళ్ళు అన్నట్టు అంటున్నాడు ఇప్పుడు ఆమె చూస్తా ఉంది సరే తీసుకొని వెళ్తా ఉంది లోపల చూపిస్తున్న ఎముకలు ఏందిరా బాబు అనుకుంటే ఆ చిన్న పిల్లోడిది ఆయన చనిపోయిన చిన్నపిల్లోని తినేసి ఉన్నాడు ఇప్పుడు కిందకి తీసుకొని వెళ్లి ఈయన చెప్పుంటాడు నన్ను కింద నన్ను అన్నట్టు ఎందుకంటే ఈయన మళ్ళీ ఏది చేయకూడదు అనే దాని కోసం సో ఇప్పుడు ఆమె అలాగే ఆయన్ని కట్టేస్తా ఉంది కట్టేసేసి ఇప్పుడు దీనికి ఏం సొల్యూషన్ అన్నట్టు అక్కడ ఆ ఒక బుక్ ఉంటుంది ఆ బుక్ ని చూస్తా ఉంది ఆ బుక్ లో చాలా అమానుష్యమైన విషయాలు ఉండేసరికి ఆమె భయపడిపోతా ఉంది అది అక్కడే పడేస్తా ఉంది సరే ఇదంతా తెలిసిన ఆయన ఇంకొక అతనే కదా సో ఆ డ్రెస్ కాస్ట్యూమర్ కాబట్టి అక్కడికి వెళ్తా ఉంది ఆ కాస్ట్యూమర్ దగ్గర అడుగుతా ఉంది ఆ కాస్ట్యూమర్ వాడిని చంపేయాలి అన్నట్టు అంటున్నాడు ఇప్పుడు ఆమె అంటుంది ఆయన నా భర్త ఎవరి కోసం నేను ఆయన చంపను అన్నట్టు ఆమె అనేసేసి అక్కడి నుంచి వెళ్లిపోతా ఉంది మన హీరోయిన్ సో ఇప్పుడు మన హీరోయిన్ అలా చెప్పేసి అక్కడ నుంచి వచ్చేటప్పటికి ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ ఆయన కాస్ట్యూమ్ ఎక్కడి నుంచి వేసుకొని వచ్చాడో అక్కడికి వస్తా ఉంది అక్కడ చూస్తే ఒక చైర్ అంతా ఉంది కట్టేసి ఎవరినో చిత్రహింసలు పెట్టినట్టు చాలా చైర్స్ అన్ని ఉన్నాయన్నమాట ఇప్పుడు అక్కడ ఒక కెమెరా ఉంది ఆ కెమెరా చూస్తా ఉంది షాక్ అయిపోతా ఉంది ఏంటంటే అక్కడ ఒక చైర్ ఒక దయ్యాన్ని కట్టేసి ఒక డాక్టర్ చాలా చిత్రహింసలు చేస్తున్నాడు అన్నట్టు అంతా వీడియో లో ఉంది ఇప్పుడు ఆ టైమ్ లో కరెక్ట్ గా వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకు స్కూల్ కి వెళ్లకుండా ఉంటాడు కింద వాళ్ళ నాన్న పిలిచి ఉంటాడు వాడు వెళ్తాడు వెళ్ళగానే ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు నువ్వు స్కూల్ కి వెళ్ళలేదా అన్నట్టు లేదు స్కూల్ లో ఒక పిల్ల నన్ను ఎక్కువ టీస్ చేస్తున్నాడు అన్నట్టు చెప్తా ఉన్నాడు ఇప్పుడు కరెక్ట్ గా వాళ్ళ అమ్మకి కాల్ వస్తా ఉంది స్కూల్లో నుంచి మీ కొడుకు రాలేదని ఇంకా అంతే ఆమె తెరపోయి గబా ఇంటికి వెళ్తాంది వాళ్ళ కొడుకు నార్మల్ గానే ఉన్నాడు అనుకునేటప్పటికి ఇక్కడ వచ్చి అట్టి దెయ్యంలో ఒకటి దూకుతాంది ఏందని చూస్తే ఆ కుక్క ఇప్పుడు అది దూకే టైంలో ఇక్కడికి మన అక్కడ ఉన్నాడు కదా ఒక కాస్ట్యూమర్ ఆయన వచ్చేస్తున్నాడు వచ్చి ఆ కుక్కని అలానే చంపేస్తా ఉన్నాడు అన్నమాట సో అలానే చంపే కానీ ఇక్కడ కట్ చేస్తే మీ నాన్న ఎక్కడ ఎక్కడ అడుగుతా ఉన్నాడు అడిగేటప్పటికి నాకు తెలిసి మా నాన్న అక్కడికి వెళ్ళుంటాడు ఆ పిల్లోడి దగ్గరికి వెళ్ళుంటాడు అన్నట్టు చెప్పగానే ఇప్పుడు చూపిస్తున్నారు అట్టి కట్ చేస్తే ఇక్కడ ఆ చిన్న పిల్లోడు వాళ్ళ ఇంటికి వచ్చేసి ఆ పిల్లోని కూడా కొరికి ఉన్నాడు ఆయన అట్టి తినేసేసి అక్కడి నుంచి వెళ్తా ఉన్నాడు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే సరేరా అన్నట్టు ఆ పిల్లోడు వాళ్ళ ఇంటికి వెళ్లి వీళ్ళు మీట్ అవుతామని వెళ్తా ఉన్నారు అనమాట సో అలా వెళ్లేటప్పటికి ఇక్కడ చూస్తే ఏమవుతా ఉందంటే ఈయన ఉన్నాడు కదా ఈ కుక్క ని చంపేదానికి హెల్ప్ చేసిన ఈ కాస్ట్యూమర్ చెప్తా ఉన్నాడు నీకు తెలియని విషయం ఏందంటే ఆ పిల్లోడు ఐ మీన్ మీ హస్బెండ్ ఒంట్లో ఉండేది ఒక గుడ్డ కాదు ఆయన ఒంట్లో ఉండేది ఒక దెయ్యం చాలా ఏళ్ల క్రితం ఈ డ్రెస్ ని నేనే వేసుకున్నాను మొదటిసారిగా అన్నప్పుడు అప్పుడు ఆమె అంటుంది వేసుకొని ఇప్పుడు బ్రతికే ఉన్నారంటే ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది చెప్పండి నా భర్తను ఎలా కాపాడుకోవాలి అని అడిగేటప్పటికి చెప్తాను నేను అలా అయిపోయినప్పుడు నాకు ఒక అన్న ఉన్నాడు మా అన్న ఏం చేశాడంటే ఆ దెయ్యం ని ఇక్కడి నుంచి పంపియాలంటే ఐదు చిన్న పిల్లల్ని చంపి వాళ్ళని ఆ దయ్యానికి ఇయ్యాలి అదంతా తినిన ఆ దయ్యం అక్కడి నుంచి వెళ్లిపోతుంది అనగానే ఇప్పుడు మన హీరోయిన్ షాక్ అయిపోతా ఉంది ఏంది ఏంది చిన్న పిల్లల్ని ఏం చెప్తున్నారు అనేటప్పటికి అవును నాకు తెలిసి ఆల్రెడీ ఆయన తినడం స్టార్ట్ చేస్తుంటాడు ఇప్పుడు ఇది చెయ్యకపోతే ఆయన్ని చంపడం మాత్రమే మన చేతిలో ఉన్న ఒకే ఒక సొల్యూషన్ అన్నట్టు చెప్పగాని ఇప్పుడు మన హీరోయిన్ గబా గబాని వాళ్ళ కొడుకుని వాళ్ళ నాన్న వాళ్ళ ఇంట్లో వదిలేసి చాలా జాగ్రత్త చూసుకోండి అని చెప్పేసేసి వెళ్తా ఉన్నారు ఆ చిన్న పిల్లోడు వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే ఆ పిల్లోడు అక్కడ చనిపోయి ఉన్నాడు ఇప్పుడు వీళ్ళు గెస్ట్ చేస్తున్నారు దీని తర్వాత ఎక్కడికి వెళ్ళు ఉంటారా అని అక్కడ ఒక ప్లే స్టేషన్ లా ఉంటుంది చిన్న పిల్లలకి మేబి అక్కడికే ఎల్లు ఉండొచ్చు ఎందుకంటే అక్కడ చిన్న పిల్లలు ఎక్కువగా ఉంటారు అనేది కనిపెట్టి వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు అక్కడికి వెళ్ళగానే చూస్తే ఆల్రెడీ సగం మంది చనిపోయి ఉంటారు ఇప్పుడు ఇక్కడ వీళ్ళ హస్బెండ్ అట్టే ఫుల్ గా దెయ్యం లా మారిపోయి ఉన్నాడు మారిపోయి ఇప్పుడు అట్టే చెప్తా ఉన్నాడు ఇప్పుడు వాళ్ళ వైఫ్ అంటా ఉంది ప్లీజ్ ఎందుకు ఇలా చేస్తానా రండి రండి అన్నట్టు నేను రాను అంటా అన్నాడు ఇప్పుడు ఏమంటుంది నాకు తెలుసు మీరు ఇంకా మంచి వాళ్లే అన్నప్పుడు సరే నేను ఆల్రెడీ నలుగురిని తినేశాను ఇంకా ఒకే ఒక్క బిడ్డను తింటే నేను ఇక్కడ నుంచి వెళ్లిపోతాను నీ భర్త నీకు ఇచ్చేస్తాను అనేసరికి ఇప్పుడు ఏమో ఏం చేయాలో తెలియట్లేదు అదంతా చెయ్యకూడదు తప్పు అనేటప్పటికి నువ్వు ఇస్తావా లేకపోతే మన కొడుకునే తినేసానా అన్నట్టు అడుగుతున్నాడు ఇప్పుడు ఏమో సరే సరే నేను చేస్తాను అన్నట్టు అక్కడ ఉన్న ప్లే స్టేషన్ లోకి వెళ్ళి చూస్తా ఉంది ఇప్పుడు అలా చూసేటప్పటికి అక్కడ పిల్లలు చాలా మంది ఉన్నారు ఇప్పుడు వెంటనే ఆ అమ్మ కాల్ చేస్తా ఉంది వాళ్ళ నాన్నకి ఎక్కడ ఉన్నాడు నా కొడుకు అన్నట్టు ఇప్పుడు ఆయన అంటున్నాడు చాలా సేఫ్ గానే ఉన్నాడు నా దగ్గరే ఉన్నాడు అన్నట్టు అంటున్నాడు అనమాట ఇప్పుడు అనగానే హీరోయిన్ సరే జాగ్రత్తగా చూసుకోండి అని అక్కడికి వెళ్ళి ఆ చిన్న చిన్నపిల్లలందరినీ చూస్తా ఉంది ఆ టైమ్ లో అక్కడ పిల్లల్లో ఒక పాపకి వాళ్ళ అమ్మని మిస్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు ఆ పాపని సరే రానికి హెల్ప్ చేస్తానని తీసుకొని వెళ్తా ఉంది మన హీరోయిన్ తీసుకొని వెళ్లి ఇప్పుడు ఆ దయ్యం ఒక ప్లేస్ చెప్పుంటుంది ఆ ప్లేస్ ఆ చిన్న పాపని ఆ అర్ధరాత్రి పూట వదిలేసేసి మా అట్టే కార్ స్టార్ట్ చేసేటప్పటికి ఈమని ఫాలో అవుతా పోలీసులు కూడా వచ్చి ఉంటారన్నమాట సో ఇప్పుడు రాగానే అలా వస్తున్నారు అంతలోకి ఈమెకి కాల్ వస్తా ఉంది ఏం కావాలంటే ఇలాగా నీ కొడుకుకి ఇలాగైపోయింది అన్నట్టు అంతలోకి ఆమె పరిగెచ్చుకుంటా వస్తా ఉంది ఏమైందానని ఇంటికి వెళ్తున్నాడు ఇంటికి వెళ్లి చూస్తే ఇక్కడ ఒక పెద్ద షాక్ ఏంటంటే ఆల్రెడీ ఎముకలు ఉన్నాయి ఏమో బిత్తరపోతా ఉంది ఇప్పుడు ఈయన అంటున్నాడు లేదు భర్త ఏదో ఉన్నాడు అన్నట్టు యాక్చువల్లీ ఆ దయ్యానికి కావాల్సింది వేరే ఎవరో పిల్లలు కాదు దానికి దాని బాబాయ్ కావాలి అట్టే తినేయాలని వెయిట్ చేస్తా ఉంది ఇప్పుడు అట్టే అది వచ్చి వాళ్ళ నాన్నని చంపేసి నీ కొడుకు ఎక్కడా కొడుకు అని అడుగుతా ఉంది వాడు ఒక ప్లేస్ లో దాంకొని ఉన్నాడు ఇప్పుడు మన హీరోయిన్ అట్టే తీసుకొని పోయి ఒక పెద్ద దీనికి కట్టేస్తా ఉంది కానీ ఇప్పుడు వాడు అంటే మనుషోడుగా మాట్లాడుతున్నాడు ప్లీజ్ నన్ను చంపేసే అన్నట్టు ఇప్పుడు అంతలోకి అక్కడికి ఆ చిన్న పిల్లడు వచ్చేస్తున్నాడు ఇప్పుడు వాళ్ళ అమ్మ ఆ బుక్ త్వరగా తీసుకురా మన నాన్ని కాపాడదాం కాపాడదాం అనేటప్పటికి అమ్మ మన నాన్న లేడు ఎప్పుడో చనిపోయాడమ్మా అది ఆ దెయ్యం కావలసికనే అలా చేస్తా ఉంది అనేటప్పటికి అది వెనకాల నుంచి రాగానే మన హీరోయిన్ అట్టి వేసి నరికేస్తాంది తల నరికితే అది చనిపోతుంది కాబట్టి అలానే వాళ్ళ భర్తని ఎంతో ప్రేమించిన భర్తని వాళ్ళ కొడుకు కోసం చంపేస్తా ఉంది చంపేసి ఇప్పుడు వాళ్ళ కొడుకుని కాపాడేసుకుంటా ఉంది చాలా ప్రశాంతంగా ఉంది అనమాట అలానే చూపి మన హీరోది చాలా ఎవిడెన్స్ ఉంటాయి కదండి ఏదైతే ఎవిడెన్స్ కలెక్ట్ చేసారో ఆ ఎవిడెన్స్ అన్నిటిని ఎత్తి పెట్టి దాంట్లో ఫైనల్ గా మళ్ళీ ఈ క్లోన్ డ్రెస్ కూడా ఎత్తి పెడుతున్నారు దీనికి అర్థం ఏందంటే మేబీ మళ్ళీ ఇంకొకరు ఎవరైనా దీని వేసుకొని దెయ్యంగా మారి ఇదే రిపీట్ అవ్వచ్చు అన్నట్టు చూపిస్తా ఈ మూవీని అలానే అని ఏం చేస్తున్నారు ఇప్పుడు చెప్పండి ఎవరికంతా క్లోన్ అంటే చాలా భయంగా ఉంది ఎవరికంతా ఇంకా ఇష్టంగా ఉంది అనేది ఇప్పుడు మనం ఇంకొక ఒక సూపర్ అయిన మూవీలో మళ్ళీ మీట్ అవుదాం బాయ్